ప్రయోజనం అవసరం కొరకు ఇంకొక కొరకు వచ్చిన ఉపేదిక కాదు ఇది స్పష్టంగా ఒక వ్యక్తి స్వార్థం కొరకు ఇంకొక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిన ఎన్నిక ఉపఎన్నిక అనే విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏదైతే ఉందో అది నిజమని చెప్పి మనకు స్పష్టంగా బయటపడింది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కొరకు తన కుటుంబ స్వార్థం కొరకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని అమ్ముకున్నాడు 20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కొరకు అమ్ముకున్నాడని ఆయన మీద ఏదైతే ఇన్ని రోజులు ఆరోపణలు వచ్చినాయో అది వాస్తవం అని చెప్పి నిన్న ఆయనే బహిరంగంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఇవ్వాలని కాదు గత 3 సంవత్సరాలుగా నేను బీజేపీతో టచ్లో ఉన్నా నాకు 6 నెలల క్రితం ఈ టెండర్ కన్ఫర్మ్ అయింది అయిన తర్వాతనే నేను బీజేపీ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన అనే విషయాన్ని స్పష్టంగా బహిరంగంగా చెప్పాడు ఇవాళ దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి బహిరంగ మార్కెట్లో అమ్ముడు పోయినవాడు రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా మరి బహిరంగంగా అమ్ముడు పోయిన వీళ్ళకి అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత ఉందా ఈ విషయాన్ని మేము ప్రజల ముందు తీసుకుపోతా ఉన్నాం అదే విధంగా ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం ఇట్లా బహిరంగంగా నేను అమ్ముపోయినా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా అసలు ఈయనకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా ఫస్ట్ ఒకవైపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే ఆ నైతికత లేదు పైగా 3 ఏళ్ల నుంచి నేను ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ కోవత్తుగా పనిచేస్తున్నా 3 ఏళ్ల నుంచి నేను వాళ్ళతో టచ్లో ఉన్నా అని మాట నిస్సిగ్గుగా చెప్పుకోవడం అంటే ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇంత దిగజారుడు రాజకీయాలు చేసే వాళ్ళు మళ్ళీ ఇంకా ప్రజలకు వెళ్ళి మేమేదో పెద్ద త్యాగాలు చేసినాం అని చెప్పుకోవడం అంటే ఇంత మించిన సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు ఇక ప్రజలు ఏమన్నా అనుకోని నేను చెప్పదలుచుకున్నా చెప్పొస్తా ఒక తెగింపు బరి తెగింపు మాకు పైసలు ఉన్నాయి నేను ఏదైతే పైసలు తెచ్చుకున్నో పైసలకు అమ్ముడు పోయిందో ఆ పైసలలో కొన్ని పెట్టి ఏ దుర్మార్గమైన చేస్తా ప్రజల్ని మోసం చేస్తా ప్రజల్ని వంచించి ప్రజల అభిప్రాయాన్ని మారుస్తా అన్న అహంకారం వీళ్ళ మాటల్లో కనబడుతుంది మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమే కాబట్టి ఒకదానికి ఒకటి ఇంకోటి పోలిక ఉండదు పొంతనం ఉండదు మాట్లాడేటప్పుడు పూటకొక మాట ఊరికొక అబద్ధం వీళ్ళిద్దరు అన్నముల నైజం నేను స్పష్టంగా చెప్పిన మొదటి రోజు నుంచి వాస్తవానికి ఎక్కడైనా ఒక ఉప ఎన్నిక వస్తే ఇప్పటివరకు ఈ దేశంలో ఒక చట్టసభలో ఉన్న సభ్యుడు ఇంకొక చట్టసభకు ఎన్నికైతే రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలి కాబట్టి ఇంకొకదానికి రాజీనామా చేస్తాడు రెండింటిలో దాని ద్వారా ఉప ఎన్నిక వచ్చింది ఉదాహరణకు హుజూర్ నగర్ వచ్చింది లేదా
ఒక వ్యక్తి మరణిస్తే ఎన్నికైన ప్రజాప్రతినిధి మరణిస్తే ఉప ఎన్నిక వస్తుంది అట్లా నాగేంద్ర సార్కి వచ్చింది దుబ్బాకి వచ్చింది లేదా ఒక వ్యక్తి ఏదైనా సొంత కారణాల చేత వ్యక్తిగత కారణాల చేత రాజకీయాలు వదిలేస్తున్నా ప్రజాప్రతినిధిగా చేయలేకపోతున్నా అని అనుకుంటే వస్తుంది కానీ ఇక్కడ ఏ కారణం లేకుండా అసంబద్ధమైన కారణాలు చెప్తూ ఏదో నేను అభివృద్ధి కొరకపోతున్నా నేను భూత అభివృద్ధి వస్తుంది ఎక్కడ వచ్చింది అభివృద్ధి ఎట్లా అభివృద్ధి చేస్తావు నువ్వు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి నాకు సహకరించలేదు అధికార పార్టీ సహకరించలేదు కాబట్టి నేను అభివృద్ధి చేయలేకపోయిన నియోజకవర్గం నేను రాజీనామా చేస్తే అభివృద్ధి వస్తుందని చేసినా అన్నావు మామూలు సాధారణమైన ప్రజలు అడుగుతున్నారు మరి ఆరు సీట్లు ఉన్న పార్టీకి రాజీనామా చేసి మూడు సీట్లు ఉన్న పార్టీలో చేరితే రాజీనామా అభివృద్ధి ఎట్లా వస్తుంది ఒక సాధారణమైన మహిళ అడుగుతుంటే విన్నా నేను సోషల్ మీడియాలో అయ్యో మరి ఆయన ఉన్న పార్టీ పెద్దగా ఉండే కదా మరి అదిలిపెట్టి ఇంకా చిన్న పార్టీలో పోయిండు మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు మా ఊరికి పైసలు అని ఒక సాధారణమైన మహిళ అడుగుతుంటే విన్నాను నేను ఎక్కడో అంటే గంట మాత్రం ఇంగిత జ్ఞానం రాజగోపాల్ రెడ్డికి లేదన్నా ఏమనుకోవాలి ఇది స్పష్టంగా తెలంగాణ అద్భుతంగా సస్యశ్యామలంగా అన్ని రంగాల్లో అభివృద్ధితోనే వెల్లువిరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారికి దేశవ్యాప్తంగా వస్తున్న పేరును తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసి దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని పొగుడుతున్న విషయాన్ని చూసి తట్టుకోలేక ఇష్టం లేక ఒక కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని ఆటంకం కలిగించాలని ఒక దుర్బుద్ధితో తీసుకొచ్చిన ఎన్నిక దీనికి ఇంకొక వ్యక్తి స్వార్థపరుడైన వ్యక్తి తోడై తను అమ్ముకుంటే కొట్టుకొచ్చుకొని తెచ్చుకున్న ఉప ఎన్నిక ఇది మునుగోడు ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా ఆలోచించాలి ఈ రోజులు బుకాయించిండు కానీ ఇవాళ స్పష్టంగా దొరికిపోయింది పగటి దొంగలాగా దొరికిపోయింది దొరకడమే కాదు నేను ఇవాళ కొత్తగా ఇప్పుడే బోలేదు రెండేళ్ల కిందనే బీజేపీలో చేరడం కాదు నేను మూడేళ్ల నుంచి కూడా టచ్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అన్ని మోస్తా ఉన్నా అవసరమైన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే పని బీజేపీకి లాభం కలిగించే పని చేస్తూనే ఉన్నా ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి మోసే వాళ్ళని ఏమనాలి ఎంత నీచమైన పని ఎంత నికృష్టమైన పని తను చేసింది ఓకే పార్టీలో ఇష్టం లేదు మారదాం అనుకుంటే ఒకరోజు రాజీనామా చేసిపోతే వేరు కానీ మూడేళ్ల నుంచి ఉండి ఆ పార్టీకి ద్రోహం చేస్తూ నేను ఇన్ఫార్మర్గా పనిచేసినా నేను కోబర్ట్గా పనిచేసినా దాని బహుమానంగానే 22,000 కోట్ల కంట్రాక్ట్ వచ్చింది అందుకనే ఇలా రాజీనామా చేసినా ఆ పార్టీలో చేరిన బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నేరస్తుడు కూడా ఇంత బయలుగు ఒప్పుకొని ఉన్నాడు ఇంత బహిరంగంగా నేను నేరం చేసినాన్ని ఒప్పుకున్న తర్వాత కూడా ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు ఎన్నికల కమిషన్ ఎట్లా అంగీకరిస్తుంది ఏం చేస్తారు ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది బీజేపీకి పార్టీకి ఓటేస్తే తప్పకుండా బాయికాడికి మీటర్ వచ్చి తీరుతుంది